हेलो गाइस वेलकम टू जयशंकर अकाडमी सो ई वीडियो मनम नंबर सीरीज की संबंधी कोई इनपुट्स इस्तानु सो अदि एग्जाम हाल में चाला यूजफुल गा उंटुंदि सो चाला मंदि नंबर सीरीज चूडगाने कंफ्यूज अवुता उंटारु एंदुको नंबर आफ् प्रॉब्लम्स प्राक्टिस चेस्तारु गानी 100 चेस्तारु मल्ल 101 दग्गर मल्ल अक्कडे आगिपोतारु सो एंदुकंटे अक्कड कोई बेसिक्स मर्चिपोता उंटारु इंकोटि एंटंटे आ नंबर सीरीज चेयाल नागंलो एक्कडो मिस्टेक चेस्तू उंटाम सो ये एग्जाम गमनिंचिन गानी नंबर सीरीज अनेदी ओक लाइन मीद रावडं जरुगुतुंदि लाइन इन द सेंस अंटे एग्जाम लो वच्चेटटुवंटि नंबर सीरीज क्वेश्चन्स कांसेप्ट ओरियंटेड उंटायि अक्कड कूडा कांसेप्ट ओरियंटेड अंते पिसपिस एम रावु ఒక లైన్ అంటే కొన్ని మెథడ్స్ ఉంటాయి నెంబర్ సిరీస్కి దాంట్లో రావడం జరుగుతుంది అందులో లెటర్ సిరీస్ కూడా సేమ్ వన్ ఆఫ్ ది పార్ట్ సో ఇక్కడ ఇప్పుడు మన వీడియోలో ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ నెంబర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా అనాలిసిస్ చేయాలి దాని తర్వాత ప్రీవియస్గా అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ దాని తర్వాత నెంబర్ సిరీస్కి సంబంధించినటువంటి ఒక చక్కని టేబుల్ ఆ టేబుల్ నుంచి మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది చాలా మార్క్స్ వస్తాయి ఆలోచించే విధానం కూడా చేంజ్ అవుతుంది సో ఒక వీడియోని ఫైనల్ వరకు చూడండి सो नंबर सीरीज अंटे मी थिंकिंग स्टाइल अनेदी खच्चितंगा चेंज अवुतुंदी ओकसारी चूडंडी नंबर सीरीज चेयालंटे मनकी रीजनिंग फीलिंग खच्चितंगा उंडालंडी ओकेना रीजनिंग लो ए क्वेश्चन अनालिटिकल क्वेश्चन चेयालन्ना आ फीलिंग खच्चितंगा उंडाली रीजनिंग फीलिंग सो रीजनिंग फीलिंग अंटे एंटंटे ओकदान्नी एप्पुडू ओकेला आलोचिंचकुंडा नंबर आफ् वेस् लो आलोचिंचडमे रीजनिंग फीलिंग दट्स इट एप्पुडू ओकेदा आलोचिंचकुंडा नंबर आफ् वेस् 4 5 6 नुव्वेंत विलेदा अंत आलोचिंचाली అలా ఆలోచిస్తేనే నువ్వు ఏ క్వశ్చన్ అయినా చేయగలుగుతావు ఎస్పెషల్లీ సిరీసెస్ లెటర్ సిరీస్ కానీ నెంబర్ సిరీస్ కానీ ఇంకేమన్నా కానీ సో నెంబర్ సిరీస్ చూస్తే ఇక్కడ చూడండి నాన్న నెంబర్ సిరీస్లో ఓకేనా ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా నెంబర్ సిరీస్ని టచ్ చేయద్దండి అస్సలు వస్తే వస్తుంది గుడ్ రాకపోతే మాత్రం ఆ కాన్ఫిడెంట్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బాగా స్టక్ అయిపోతాం టైం ఇన్వెస్ట్ చేస్తాం నెంబర్ సిరీస్ దగ్గర ఎక్కువ ఆలోచించాల్సి ఉంటుంది వస్తే చిటికలు వస్తాయి లేకపోతే ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది సో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు రీజనింగ్లో టచ్ చేయాలంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ టాపిక్స్ డైరెక్షన్స్ కానీ బ్లడ్ రిలేషన్స్ కానీ కోడింగ్ డీకోడింగ్ కానీ లేకపోతే క్లాక్స్ క్యాలెండర్స్ ఇవి టచ్ చేసినాక అప్పుడు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది అప్పుడు నెంబర్ సిరీస్ మీద పడాలి ఏ పోడుతూనే నెంబర్ సిరీస్ ఓపెన్ చేసినావు అనుకో వస్తే గుడ్ రాకపోతే మిగతా క్వశ్చన్ ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మిగతా క్వశ్చన్ల మీద పడే ఛాన్స్ ఉంటుంది సో ట్రై టు అవాయిడ్ ఫస్ట్ నెంబర్ సిరీస్ని ఫస్ట్ చేయడానికి ట్రై చేయకండి ఓకేనా సో నెంబర్ సిరీస్లో మనకి ఒక సిరీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది కొంచెం పెరుగుతూ వెళ్తే అదేమవుతుందంటే ప్లస్ ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్ అంటే స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వెళ్తే అది ప్లస్ అవుతుంది అన్నట్టు లేదు ఒక నెంబర్ నుంచి కొంచెం పెరిగి ఇంకొక నెంబర్ నుంచి మాంతం ఇట్లా పెరిగింది అనుకోండి ఇక పిడాత పెరిగింది అనుకో ఎస్ అదేంటంటే ఇంటూ అవుతున్నట్టు అది ఏ విధంగానే ఇంటూ అవచ్చు ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 క్యూబ్లో పోవచ్చు పవర్లో వెళ్ళిపోవచ్చు ఓకేనా దాన్ని ఎలా గుర్తుపెట్టాలి ఒక పద్ధతిగా పెరిగింది అనుకో ప్లస్ ఇక అసలు ఆగకుండా పెరిగింది అనుకో మాంతం పెరిగింది అనుకో అది ఇంటూ అవుతుంది నెక్స్ట్ ఒక సిరీస్ పద్ధతిగా తగ్గింది అనుకో నీట్గా అది మైనస్ మనకు తెలియగానే తెలిసిపోతుంది నెంబర్స్ కొంచెం దగ్గర దగ్గరగానే తగ్గుతున్నాయని లేదు పిడాత పడిపోయింది అనుకో ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్కి అదేంటి డివిజన్ ఖచ్చితంగా డివిజన్ సో ఈ విధంగా ఈ ఇన్పుట్స్ ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి ఓకేనా ఒకసారి అంటే ఎగ్జాక్ట్గా పెరుగుతూ ఉంటే ప్లస్ డైరెక్ట్గా పెరిగితే అంటూ కొంచెం తగ్గుతుంటే మైనస్ ఒకేసారి తగ్గితే డివిజన్ ఎస్ అండ్ ఇంకోటి మనం ఎప్పుడు ఒక నెంబర్ని ఎప్పుడు ఒకే విధంగా చూడొద్దు అంటే ఇప్పుడు 2 ఉంది నాన్న 2 నుంచి 5 అయిందనుకో 2 నుంచి 5 ఎన్ని విధాలుగా అవ్వచ్చు నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి ఓకేనా అది ఎప్పుడు మన మైండ్లో రావాలి ఎగ్జాంపుల్గా 2 నుంచి 5 చెప్తున్నాయి ఇప్పుడు 2 నుంచి 5కి ఎంత గ్యాప్ 3 ఓకేనా 2 నుంచి 5 గ్యాప్ 3 అంటే ఇప్పుడు 2 ప్లస్ 3 5 అవ్వచ్చు ఓకేనా 2 ప్లస్ 3 5 అవ్వచ్చు నెక్స్ట్ 2 ప్లస్ 3 5 నెక్స్ట్ 2 స్క్వేర్ ప్లస్ 1 5 2 స్క్వేర్ ప్లస్ 1 5 నెక్స్ట్ 2 పవర్ ప్లస్ 1 5 ఇక్కడ చూడండి 2 పవర్ ప్లస్ 1 5 ఇంకొకటి చూడండి 2 ఇంటూ 2 ప్లస్ 1 5 ఎస్ 2 ఇంటూ 2 ప్లస్ 1 5 నెక్స్ట్ 2 ఇంటూ 3 మైనస్ 1 5 2 ఇంటూ 3 మైనస్ 1 5 ఎస్ ఎస్ నెక్స్ట్ 2 ఇంటూ 1 ప్లస్ 3 2 ఇంటూ 1 ప్లస్ 3 సో ఈ విధంగా అంటే 2 నుంచి 5 అవడానికి నెంబర్ ఆఫ్ వేస్ చాలా ఉంటాయి ఈ 2 స్క్వేర్ ప్లస్ 1 5 అవ్వచ్చు లేదా 2 పవర్ ప్లస్ 1 5 అవ్వచ్చు ఈ విధంగా నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని ఉంటాయి అన్ని ఈ విధంగా మనం ఆలోచించాలి ఈ విధంగా అనాలిసిస్ చేయాలి ఈ విధంగా ఒక ఫీలింగ్ రీజనింగ్ ఫీలింగ్ అని రావాలి నెంబర్ చూస్తే
ఇప్పుడు మనకు 100 ఉందండి, 100 ఉంది, 100 అంటే మనం ఏమనుకుంటాం, 10 × 10 100 అనుకోవచ్చు, 10² 100 అనుకోవచ్చు, 20 × 5 అనుకోవచ్చు, 25 × 4 అనుకోవచ్చు, 1000/10 అనుకోవచ్చు, 1000/10, 200 × 5, 250 × 4, ఇలా నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. ఓకేనా? కానీ అన్నీ ఆలోచిస్తాం, ఇంకా ఇన్నర్గా లాజిక్గా ఇంకొకటి ఉంటుంది ఏంటంటే, n³ - n² లో ఒక లాజిక్ ఉంటుందండి. n³ - n² n³ - n² అంటే ఇప్పుడు 5³ - 5² అన్నాం అనుకున్నాను, 5³ - 5² 5³ ఎంత? 125. 5² ఎంత? 25. 125 - 25 ఎంత? 100. సో ఎగ్జామ్ హాల్లో ఇదే వేస్తాడు, ఇప్పటిదాకా మనం ఆలోచించిందంతా ఇది, కొంచెం ముందుకెళ్ళి ఇదే వేస్తాడు, ఇది ఎప్పుడు వేసేది కానీ మనకు తెలీదు. ఓకేనా? ఇలాంటి లాజిక్స్ ఉంటాయి, అంటే నేర్చుకోవడానికి హార్డ్గా అనిపిస్తాయి బట్ అవే సింపుల్గా ఉంటాయి, అవి మనకు ఐడియా ఇలా ఫేస్లో ఉండాలి, ఐ మీన్ మైండ్లో ఉండాలి, ఉంటే మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇంకొక నెంబర్ సిరీస్లో బాగా గమనిస్తే, ఒక నెంబర్ ఉంటుందండి, ఒక నెంబర్ పెద్ద నెంబర్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఒక 5 ఉంటాయి అనుకోండి, నెంబర్ ఆఫ్ డిజిట్స్ 5, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై ఎక్స్ వై జెడ్ ఒక 5 డిజిట్స్ అనుకోండి, వై ఇది ఒక 5 డిజిట్ అనుకోండి, జెడ్ 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 ఒక 5 డిజిట్స్ నెంబర్, 5 డిజిట్స్ నెంబర్ ఇట్లా పెరుగుతూ వెళ్తుంది. మనకేమవుతుంది అంటే అప్పుడే పిడత అయిపోతుంది, అంతే ఇక 5 డిజిట్స్ నెంబర్ పెరుగుతుంది అంటే ఇక అయిపోతుంది అవుట్. కానీ ఎప్పుడైనా కానీ ఒక క్వశ్చన్ను చూసి భయపడుతున్నాం అనుకో, అంటే ఆ క్వశ్చన్ నేను భయపడుతుంది అనుకో, అక్కడ ఏముండదు, చాలా సింపుల్ లాజిక్ ఉంటుంది. ఓకేనా? నెంబర్స్ చూస్తే బాగా గమనించండి, ఒక పెద్ద నెంబర్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుందంటే అక్కడ ఏం లేదు, ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ని సమ్ చేయడం అన్నా జరుగుతుంది, ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ని సమ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూడాలి, ఇది ఒక నెంబర్, ఇది ఒక నెంబర్, ఇదే నెంబర్, ఇది పెరుగుతుందో తగ్గుతుందో తెలియదు. సరే ఇక్కడ చూడు, ఈ నెంబర్లోని డిజిట్స్ని కలిపితే నీకు 10 వచ్చింది. ఓకేనా? ఈ నెంబర్లోని డిజిట్స్ కలిపితే 15 వచ్చింది. ఈ నెంబర్లోని డిజిట్స్ కలిపితే ఎంత వచ్చింది? 20 వచ్చింది. అంటే అప్పుడు నీకు అప్పుడు నువ్వు ఎలా ఏం ఆలోచిస్తావు, ఓకే ఈ నెంబర్ని కలిపితే డిజిట్స్ 10 వచ్చింది, ఈ నెంబర్ని కలిపితే డిజిట్స్ 15 వచ్చింది, ఈ నెంబర్స్ కలిపితే డిజిట్స్ 25 వచ్చింది, అంటే నెక్స్ట్ ఎంత వచ్చింది, నెక్స్ట్ ఎంత రావాలి, 25 రావాలి. సో ఖచ్చితంగా నువ్వు ఆప్షన్లలో ఏ నెంబర్ యొక్క డిజిట్స్ని కలిపితే 25 వస్తుందో అదే నువ్వు చూస్ చేసుకుంటావు, సింపుల్ కదా. ఎస్ లేదు, ఈ నెంబర్ని కలిపితే ఒక 20 వచ్చింది. ఓకేనా? ఈ నెంబర్ని కలిపితే ఒక 30 వచ్చింది అనుకోండి, ఈ నెంబర్ డిజిట్స్ని కలిపితే 25 వచ్చింది, ఈ నెంబర్ డిజిట్స్ని కలిపితే 20 వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తావు, ఏ నెంబర్ యొక్క టోటల్ డిజిట్స్ కలిపితే 15 వస్తుందో అదే చూసి చేసుకుంటావు కదా, ఎందుకంటే సిరీస్ అనేది ఇక్కడ తగ్గుతూ ఉంది కదా. సో నేనేమంటున్నా అంటే నెంబర్ సిరీస్లో డిజిట్స్ పెద్దగా ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? నా పెద్దగా ఉండే నెంబర్ ఏంటంటే మనని ఎగ్జామ్ హాల్లో భయపెట్టడానికి మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో నెంబర్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఏ విధంగా థింక్ చేయాలి, ఒక పెద్ద నెంబర్ సిరీస్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, ఖచ్చితంగా ఒక పెద్ద నెంబర్ కానప్పుడు ఆ డిజిట్స్ సమ్ చేయండి, అనాలజీ కానీ అంతే, నెంబర్ సిరీస్ అంతే, ఆడ్ మ్యాన్ అవుట్ కూడా అంతే, లెటర్ సిరీస్లో కూడా అంతే. ఎస్? సో ఈ విధంగా థింక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చూస్తే, ఓకేనా, కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, దాని తర్వాత టేబుల్ని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ లుక్ ఎట్ ది సిరీస్, సో 1.5, 2.3, 3.1, 3.9. సో ఎప్పుడైతే ఒక సిరీస్ ఎగ్జాక్ట్ వాల్యూస్లో ఉంటుందో బెటర్ అనిపిస్తుంది, పాయింట్లలో వస్తే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా? పాయింట్లలో వస్తే కన్ఫ్యూజ్ అవుతాం. సో పాయింట్లలో వస్తే మనం మోస్ట్లీ ఏమనుకుంటామంటే 0.5 లేదా 1.5 లేదా 2.5 లేదా ఈ విధంగా 3.5 అనుకుంటాం. ఒక సిరీస్ ఎప్పుడు పాయింట్లలో ఉందనుకున్నాను అది ఖచ్చితంగా ఇవే అవుతుంది. లేదు, ఒక సిరీస్లో ఒక నెంబర్ ఎగ్జాక్ట్గా ఉండి నెక్స్ట్ నెంబర్ పాయింట్లలో ఉండి, నెక్స్ట్ నెంబర్ ఎగ్జాక్ట్గా ఉండి నెక్స్ట్ నెంబర్ పాయింట్లలో ఉందనుకో, ఖచ్చితంగా వాడు ఏం చేస్తున్నారంటే 0.5 + 0.5 లేదా 0.15 × 0.15 అంటే పాయింట్తో ఇంటూ చేసి పాయింట్ని యాడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఒక సిరీస్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్ అవుతుంది. ఇంకో సిరీస్ ఏమవుతుంది, పాయింట్లోకి వెళ్తుంది. మళ్ళీ దాన్ని అదే చేస్తే అది ఏమవుతుంది, ఎగ్జాక్ట్ వాల్యూకి వెళ్తుంది. మళ్ళీ ఇంకో సిరీస్ పాయింట్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ సిరీస్ గమనిస్తే 1.5, 2.3, 3.1, 3.9. సో సిరీస్ను మనకు పాయింట్స్లో ఉంటే మనకు కథం కొంచెం డిఫెన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో అలా చేయాల్సిన పని లేదు. ఒకసారి సిరీస్ని గమనించండి, కొందరు ఏం చేస్తారంటే ఇలా 1, 2, 3, 4 లేదు కదా సార్ అంటారు. లేదు మరి ఇక్కడ 5, 3, 1 ఇక్కడ 7 అని ఉండాలి కదా సార్ అంటారు. ఓకేనా? ఇక్కడ చూడాలా, నీకు ఇక్కడ 1.5 to 2.3 చూస్తే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, 2.3 to 3.1 చూస్తే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది,
3.12, 3.9 చూస్తే ఇబ్బందిగా అనిపిదు, ఎందుకంటే త్రీలోనే ఉంది కదా. 3.1, 3.9 ఎంత పెరిగింది? 0.8 పెరిగింది. సో హియర్ 0.8 ఇంక్రీజ్ అయింది, 0.8 ఇంక్రీజ్ అయింది. మరి మిగతా దాంట్లో కూడా 0.8 ఇంక్రీజ్ అవుతుందా చూడాలంతే. ఇక్కడ మనకి కీ పాయింట్ ఇది, నెంబర్ సిరీస్లో ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మనకు ఒక కీ పాయింట్ ఉంటుంది, అది పట్టుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో 1.5, 2.3 ఎంత? 0.8 కదా. 2.3, 3.1 ఎంత? ప్లస్ 0.8 కదా. సో 3.9, 0.8, 9.8 ఎంత? 17. సో ఇక్కడ 4.7. ఎస్, 4.7 ఇస్ ద ఆన్సర్. సో నెంబర్ సిరీస్లో ఏదో ఒక రెండింటి దగ్గర ఏదో ఖచ్చితమైన లాజిక్ దొరుకుతుంది, దాన్ని మనం పక్క దాంట్లో అంటే మీన్ అవుతుందా లేదా, కొంచెం అట అవుతుందా కొంచెం ఇట్ అవుతుందా చూస్తే సరిపోతుంది. సో ఒకసారి నెక్స్ట్ సిరీస్ గమనిస్తే, ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, ఎగ్జామ్లో వచ్చినటువంటి. సో B2CD, BCD4, B5CD, B6D, ఓకేనా. నేను చదువుతుంటేనే అర్థమవుతుంది, ఈ నెంబర్ సిరీస్ అంటే లెటర్ సిరీస్ కలిపి ఇచ్చాడు. ఇక్కడ నేను చదివినటువంటి అన్ని ఆల్ఫాబెటిక్లలో BCD తప్ప ఏం లేదు ఆల్ఫాబెటిక్స్లో. సో ఖచ్చితంగా BCD నెక్స్ట్ ఈ గ్యాప్లో ఉంటుంది. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏముందంటే నెంబర్లో డిఫరెన్స్. నెంబర్ ఏముంది నాన్న, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. 2 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6. నా మిడిల్లో మిస్ అయిన నెంబర్ ఏంటి? 3 ఖచ్చితంగా. ప్రతి సిరీస్లో ఒక నెంబర్ ఉంటుంది, 3 BCDలు రిపీట్ అవుతున్నాయి. సో ఆప్షన్ త్రూ వెళ్తే ఇక్కడ 2 ఉంది, ఇది కాదు, ఇక్కడ 3 ఉంది, ఓకే. ఇక్కడ 2, 3 ఉంది, ఇది కాదు, ఇక్కడ సింగిల్ నెంబర్ ఉంది 7, కానీ మనకు కావాల్సింది ఏంటి? 3. సో బీ ఇస్ ద అవర్ ఆన్సర్ సింపుల్గా. ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. కానీ ఏ విధంగా చూడాలి సార్ దీన్ని అంటే, ఎస్, ఇక్కడ నెంబర్ అనేది ఇప్పుడు 3 BCDలే ఉన్నాయి, బట్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ని ఎక్కడ ప్లేస్ చేశాడు? ఫస్ట్ లెటర్ తర్వాత ప్లేస్ చేశాడు, ఇక్కడ థర్డ్ లెటర్ తర్వాత ప్లేస్ చేశాడు. అంటే ఇక్కడ ఖచ్చితంగా సెకండ్ లెటర్ తర్వాత, అంటే బి ఫస్ట్ లెటర్, సి సెకండ్ లెటర్, 2 డి, ఈ విధంగా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫస్ట్ లెటర్ తర్వాత వేశాడు, ఇక్కడ 2 లెటర్స్ తర్వాత నెక్స్ట్ 3 లెటర్స్, అంటే బి సి డి నెక్స్ట్ లెటర్, నెక్స్ట్ నెంబర్ ఏంటి? 7. 6 తర్వాత ఏంటి? 7. సో ఈ విధంగా, ఈ విధంగా కూడా చూడండి. అంటే ఈ విధం అంటే ఎగ్జాక్ట్ అయిపోయినా ఈ విధంగా ఇస్తాను సమ్ టైమ్స్, ఇగో బి 2 CD, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ BCD4 కింది ఇస్తాడు. సో ఇక్కడ మిడిల్లో ఇస్తే ఏం కాదు, కింది ఇచ్చేదానికి కొంచెం మనం ఆగమైతే ఉంటాం, ఓకేనా, అది కూడా ఉండొద్దు. అలా ఆ నెంబర్ ఎక్కడ ఏ ప్లేస్లో ఉందో చూసుకుంటే సరిపోతుంది, ఓకేనా. కొంచెం తిప్పి అడుగుతాడు అంతే, కొంచెం మనం ఓపిక్గా ఆలోచిస్తే అదే ఆన్సర్ రావడం జరుగుతుంది, ఓకే. నెక్స్ట్, సో 2, 12, 36, 8, 150, ఓకేనా. 2, 12 చూడగానే 2 నుంచి 12కి అమాంతం పెరిగింది, 2 ఆరుల 12 అనుకుంటాం, 12 నుంచి 36 అయింది, 12 ముళ్ళ 36 అనుకుంటాం. ఈడ 6, ఈడ 3 ఏంటంటే నెక్స్ట్ 6 రావచ్చు, 36 x 6 అనుకుంటాం, కానీ 36 x 6 80 కాదు, ఓకేనా, అక్కడ మనం స్టాప్ అయిపోతాం. సో డిఫరెన్స్ చూసుకున్నా కానీ 80, 50 దూరం, 36, 80 దూరం, 12, 36 కొంచెం దూరం ఉంది. ఇక్కడ 2 అయింది నాన్న, 2, 12 అవ్వాలి, 2 x 6 అవుతుంది, కానీ ఇక్కడ ఇది కావట్లేదు. సో 2 అనేది ఇంకెప్పుడప్పుడు అవ్వచ్చు, 2 అంటే 1+1, 2 కదా, 1+1, 2. 1+1 అంటే ఇక్కడ 1+1 అయినా 2, 1² + 1³ అయినా 2 కదా. ఎస్, ఇక్కడ 12 అంటే 4 ముళ్ళ 12, 3 నాళ్ళ 12, 12. 8+4, 12, 4+8, 12 కదా. ఇక్కడ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ వాల్యూస్ యాడ్ అయి ఉంటే ఆ రెండింటిని కలపడానికి నీకు స్కోప్ వస్తుంది. ఎస్, ఇక్కడ 12 ఏమనొచ్చు? 4+8 అంటే 2² 4, 2³ ఎంత? 8. 8+4 ఎంత? 12. సార్ మీరు ఎంత డైరెక్ట్గా ఎలా చెప్పగలిగారంటే, ఎస్, లాస్ట్లో ఇచ్చినటువంటి టేబుల్ చూస్తే నీకే అర్థమైపోతుంది, ఓకే. లాస్ట్లో ఒక టేబుల్ ఇస్తా అని చెప్పిన ఆ టేబుల్ చూస్తే నీకే అర్థమైపోతుంది వాట్ ఇస్ వాట్ అని. అంటే ఇక్కడ ఏంటంటే n² + n³, n² + n³. నెక్స్ట్ 3² + 3³, సో 27+9, 36 కదా. నెక్స్ట్ 4² + 4³, 64+8, ఓకేనా, 64 + 16 ఎంత? 80. నెక్స్ట్ 5³ + 5² 125+25, 150. మనకి నెక్స్ట్ ఎంత? 6³ + 6 216 అండ్ 36. సో 3, 4, 5, 252. సో బి ఇస్ ద అవర్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏ లాజిక్ వాడుతున్నాడంటే n² + n³ లాజిక్ వాడుతున్నాడు, ఓకేనా. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి. నేను దీన్ని ఎట్లా గుర్తుపట్టాలంటే 8, 7, 11, 12, 14, 17, 17, 22 బాగా గుర్తుపెట్టుకున్నాను. సో ఎక్కడైతే
ఇలా దగ్గర దగ్గరగా నెంబర్లు పెరుగుతూ ఉంటాయో, దగ్గర దగ్గరగా నెంబర్లు పెరుగుతూ ఉంటాయో, మధ్యలో ఎక్కడైతే ఒక సేమ్ నెంబర్ రిపీట్ అవుతుందో, మధ్యలో ఎక్కడైతే సేమ్ నెంబర్ రిపీట్ అవుతుందో ఆ సిరీస్ ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ సిరీస్, ఒక నెంబర్ వదిలి ఒక నెంబర్ని ఇచ్చేటటువంటి సిరీస్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ 8 to 3, 8 11, 8 plus 3 11, 11 plus 3 14, 14 plus 3 17. సో 17 plus 3 ఎంత? 20 విల్ బి ద రైట్ ఆన్సర్. ఈ మధ్యలో చూసుకుంటే ఇక్కడ 5, 7 plus 5 12, 12 plus 5 17, 17 plus 5 22. సార్ దీన్ని అంత ఈజీగా గుర్తుపట్టచ్చు అంటే ఎస్, నీకు తెలిపోద్ది అంటే ఆ సిరీస్ దగ్గర దగ్గరగా ఉండి ఎక్కడ దగ్గర ఒక్కటైనా సరే నెంబర్ ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. సమ్టైమ్స్ 2 నెంబర్స్ కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది ఆల్టర్నేటివ్ సిరీస్ అనమాట. నెక్స్ట్ చూస్తే సో 726, 63, 124, 215. సో మనకి ఎప్పుడు కూడా రీజనింగ్ అంటే నెంబర్ సిరీస్ చేసేటప్పుడు స్క్వేర్స్ అండ్ క్యూబ్ వాల్యూస్ గుర్తుండాలి. అవి గుర్తుంటే వాటి పక్కన నెంబర్లు కూడా గుర్తుండాలి మళ్ళా. ఓకేనా? 64 అంటే 64, 8 64 కదా, 62 అంటే 64 దగ్గరే కదా, 63 అన్న 64 దగ్గరే. ఎస్, ఇప్పుడు 7. ఓకేనా? 7 26 అంటే దేని క్యూబ్ అండ్ 3 క్యూబ్ ఎంత? 27 అంటే 26 కదా, అంటే ఇక్కడ 7 అంటే ఇదేంటి, 2 క్యూబ్ మైనస్ 1, ఇది 3 క్యూబ్ మైనస్ 1, ఇది 4 క్యూబ్ మైనస్ 1, ఇది 5 క్యూబ్ మైనస్ 1, ఇక్కడ 6 క్యూబ్ మైనస్ 1, 7 క్యూబ్ మైనస్ 1, 343 మైనస్ 6 7 343, అంతే కదా. 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 6 క్యూబ్ 7 క్యూబ్, ఇక్కడ 8 క్యూబ్ ఉందా? సో 6 క్యూబ్ 7 క్యూబ్ 8 క్యూబ్ మైనస్ 1. సో 8 క్యూబ్ మైనస్ 1 చేస్తే మనకి ఎంత వస్తుంది? 5 1 1. సో 5 1 2 మైనస్ 1 5. అంటే ఇది ఎలా తెలుస్తుంది సార్? అంటే ఇది కూడా టేబుల్లో ఉంటుందండి. ఓకే, ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే ఇప్పటివరకు జనరేట్ అయిన కొన్ని ఎగ్జామ్స్లో నెంబర్స్ ఏ విధంగా అడుగుతున్నాడని తీసుకోవడం జరిగింది. సో వీటన్నిటినీ చూసి ఒక టేబుల్ని ప్రిపేర్ చేయడం జరిగింది మీకోసం. ఆ టేబుల్ని చూద్దాం ఇప్పుడు. సో ఖచ్చితంగా మీకు స్క్వేర్స్తో పాటు వాటి పక్కన ఉన్నటువంటి నెంబర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. 101 అంటే 10² + 1 అని, 82 అంటే 9² + 1 అని, ఈ విధంగా ఈ విధంగా గుర్తుంటే ఎగ్జాక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి టేబుల్ చూస్తే ఎస్, దిస్ ఈజ్ ద టేబుల్ అండి. సో ఒకసారి మీ నోట్స్లో మీరు ఫిల్ చేసుకోండి ఈ టేబుల్ని, ఎందుకంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగాడు, డిఓఓ ఎగ్జామ్లో కూడా ఎగ్జాక్ట్గా ఈ టేబుల్ నుంచే ఇక ఈ బిట్ పడిందండి, ఈ టేబుల్ నుంచి 06, 24, 6, 120 కావాలంటే చూసుకోవచ్చు డిఓఓ పేపర్లో. మనం ఇప్పుడు చేసినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అంటే ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్లో కూడా ఈ టేబుల్ నుంచే క్వశ్చన్స్ రావడం జరిగింది. సో నెంబర్ సిరీస్ని క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా ఈ టేబుల్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో వెనమ్ నేను ఎప్పుడైతే టీచింగ్ స్టార్ట్ చేస్తానో అప్పటి నుంచి టేబుల్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. దే ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. ఎస్, ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక 2-3 మార్కులు ఖచ్చితంగా వస్తాయండి. ఇక్కడ చూడండి ఏ విధంగా n² n³ n³ plus 1 n³ plus 1 n³ minus 1 n³ plus n n³ minus n n³ plus n³ n³ minus n n³. సో ఖచ్చితంగా ఈ టేబుల్ నుంచి 2 or 3 marks వస్తాయి. ఒకవేళ నెంబర్ సిరీస్ నుంచి ఒకటే క్వశ్చన్ వేయాలనుకుంటే వాళ్ళు ఇళ్ళ నుంచి తప్ప ఎక్కడి నుంచి ఇవ్వలేడు ఈ టేబుల్ నుంచి. నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇక్కడ కవర్ అయిపోతాయి. అంటే ఇక్కడ నీకు ఏం తెలుస్తుంది అంటే 0 అంటే నెంబర్ ఆఫ్ వేస్ట్లు. ఇప్పుడు 0 అంటే చూడండి, 0 అంటే n² - 1 అవ్వచ్చు, n³ - 1 అవ్చ్చు. ఇక్కడ అంటే 1² - 1 అవ్వచ్చు, 1³ - 1 అవ్వచ్చు, 1² - 1 అవ్వచ్చు, 1³ - 1 0 అవ్వచ్చు. ఇక్కడ 1³ - 1 అంటే ఈ నెంబర్ ఆఫ్ థాట్స్ అనేది నీకు ఎప్పుడు ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఈ టేబుల్ చూడడం ద్వారా. చూడండి ఇక్కడ 100 అనేది, ఇక్కడ 100 లాస్ట్లో ఉంది, ఇందాక మనం చేసింది కదా. 100 అంటే ఏమనొచ్చు? n³ - n² అనుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈ లెటర్ సిరీస్ ద్వారా, ఐ మీన్ ఈ టేబుల్ ద్వారా నెంబర్ సిరీస్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకేనా? సో ఆ నెంబర్ సిరీస్ క్వశ్చన్లు కూడా మా లైన్లోనే రావడం జరుగుతుంది, పెద్ద హై ఏమి ఉండవండి. ఓకేనా? రైట్. సో ఈ టేబుల్ని మీ నోట్స్లో చేసుకోండి. ఇంకొంచెం మీకు టైం ఉంటే నేను 5 వరకే చేశాను, 10 వరకు చూసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు చూసే అంటే నెంబర్ సిరీస్ని చూసే విధానం కూడా మారుతుంది, నెంబర్ ఆఫ్ ఐడియాస్ చాలా ఎక్కువ వస్తాయి. ఇవి డైరెక్ట్గా రావచ్చు, లేకపోతే ఆ బిట్వీన్లో గ్యాప్లో రావచ్చు. ఓకేనా? గ్యాప్గా కూడా తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇందులో నుంచి మనకు మార్క్స్ అనేవి ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉందండి. సో రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.